మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటినే నవగ్రహాలు అని వ్యవహరిస్తారు. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ క్రమంలో శనిగ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, కోరిన కోరికలు తీర్చే కోనేటి రాముడు. 7 కొండల్లో వెలిసిన ఆ దేవదేవుని గురించి ఎంత విన్నా, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామిని పూజించేవారు శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వాటి నుండి విముక్తి పొందుతారు. శనివారం స్వామికి ఇష్టమైనవి సమర్పించి పూజలు చేయటం ద్వారా మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ప్రతి గృహంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు, సమస్యలు పడుతూనే ఉంటారు. కష్టాలు లేని ఇల్లు అంటూ అసలు ఉండదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. డబ్బు సమస్యలు ఒకటి ఉంటే సరిపోతుంది. ఇక ఆ కుటుంబంలో సంతోషం కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, పిల్లల మాట వినకపోవటం వంటివి తప్పక జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి ఈ నైవేద్యాన్ని స్వామికి నివేదిస్తే గృహంలో తలెత్తే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి ఏ నైవేద్యాన్ని సమర్పించి స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. శనివారం ముందు రోజే మినుములను నానబెట్టాలి. ఎందుకంటే శనివారం మినుములను దానం ఇవ్వటం కానీ తినడం కానీ చేయకూడదు అంటారు కాబట్టి. శనివారం ముందు రోజే మినుములు నానబెట్టి శనివారం పనులు ముగించుకుని స్నానం చేసి పూజను కూడా ముగించుకున్నాక స్వామివారికి మినుములను పిండిలా చేసి అట్లు వేసి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీనివాసుని నైవేద్యాలలో మినపట్లు అంటే ఆయనకు ఎంతో ప్రీతి. ఒక 4 మినపట్లు వేసి స్వామివారికి నివేదించి వాటిని ఇంట్లోని వారంతా తినాలి. ఇలా 5 శనివారాలు కనుక చేస్తే మీ ఇంట్లో ఉండే ఎటువంటి సమస్యలు అయినా ఇట్టే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కావున శనివారం ఇప్పుడు చెప్పుకున్న విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి మినపట్లు నివేదించి మీ సమస్యలను తొలగించుకుని మీ కుటుంబంతో సంతోషంగా, హాయిగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.